सो हाई गाइस वेलकम बैक टू अवर चैनल अन्ना। सो ई वीडियो वच्चेसी इंट्रेस्टिंग गा उंटुंदी। सो फ्री फायर लो एप्पुडु जरिगिनटुवंटि ग्लिच अयिते नडुस्तुंदन्ना। सो अदेम ग्लिच अंटे, सो डायमंड्स अयिते मनं एन्नि डायमंड्स अयिते स्पिन चेसि अन्नि डायमंड्स अयिते माकैते एक्स्ट्रा वस्तुन्नायि। सो इटुवंटि ग्लिच अयिते नेनैते एप्पुडु चूडलेदु फ्री फायर लो वच्चेसि। सो फस्ट टाइम अयिते चूसिना अन्ना, चूडंडि नेनैते दग्गर ఒక్క డైమండ్ కూడా లేదు। సో 80 డైమండ్స్ పెట్టి అయితే టాప్ అప్ చేసిన 80 రూపీస్ పెట్టి, సో ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ అకౌంట్. సో తనైతే సెండ్ చేసిన అన్న, సో ఇట్లా ఈవెంట్ వచ్చిందని చెప్పి. సో చూడండి 104 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకు హైడ్ అవుట్ ఈవెంట్ అయితే మనకు మెయిల్లో వస్తుంది. సో ఇప్పుడైతే మీ దగ్గర ఉండదనుకుంటున్నా. సో ఓపెన్ చేస్తే చూడండి నా దగ్గర 104 డైమండ్స్ నేను స్పిన్ చేసిన. సో ఇప్పుడైతే మనకు 84 డైమండ్స్ ఉన్నాయి. ఒకసారి బ్యాక్ వస్తే చూడండి ఇక్కడ 124 డైమండ్స్ అయితే అయిపోయినాయి. సో మళ్ళీ చూడండి నేను మెయిల్లోకి వెళ్ళినా, సో హైడ్ అవుట్ ఈవెంట్లోకి వెళ్ళినా, క్లిక్ చేసి సో ఈవెంట్ పైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ నేనైతే స్పిన్ చేస్తున్నా చూడండి. స్పిన్ చేస్తే మనకైతే సో 104 డైమండ్స్ అయినా 68 డైమండ్స్ అయితే తక్కువ అయిపోతున్నాయి కదా. సో తక్కువ అయిపోయినాక మనం ఒకసారి బ్యాక్ చేసి చూపిస్తాం మీకు చూడండి. సో బ్యాక్ చేస్తే 184 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లు అయితే నేను ఎన్ని డైమండ్స్ అయితే ఖర్చు పెడుతున్నానో దానికి డబల్ డైమండ్స్ అయితే మనకైతే రావడమే జరుగుతున్నాయి అన్న. సో ఇక్కడ చూసుకున్నట్లు అయితే ఇప్పుడు చూడండి 164 అంటే చూడండి 124. సో ఇట్లా ఈ విధంగా డైమండ్స్ అయిపోయినాయి కదా. ఒకసారి చూడండి బ్యాక్ వచ్చేసిన చూసుకున్నట్లయితే 244 డైమండ్స్ అయినాయి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఈవెంట్లో వచ్చేసి స్పిన్ చేస్తున్నా. నా దగ్గర చూసుకున్నట్లయితే నేనైతే 3077 డైమండ్స్ అయితే అట్లనే స్పిన్ చేసిన. సో మీకు లెంత్ అవుద్దని చెప్పి నేనైతే మీకు చూపించట్లేదు చూడండి. మొత్తం అయితే నా దగ్గర 3000 డైమండ్స్ అయితే వచ్చినాయి. సో ఇదే విధంగా స్పిన్ చేస్తా పోతే సో ఇక్కడ ఈవెంట్లో వచ్చేసి ఖర్చు పెడుతున్నా. సో అంటే ఎందుకంటే ఈ డైమండ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చా చేసుకోరాదా అని తెలుసుకోవడానికి కోసం అయితే ఈవెంట్లో వచ్చేసి స్పిన్ చేస్తున్నా. సో ఈ ఈవెంట్లో వచ్చేసి మనం అయితే డైమండ్స్ అయితే స్పిన్ చేసుకోవస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఇప్పుడు ఈ డైమండ్స్ అన్నింటిని అయితే మనం అయితే వాడేసుకొని మళ్ళీ డైమండ్స్ అయితే స్పిన్ చేద్దాం. సో వస్తే రావో అయితే చెక్ చేద్దామని అయితే ఇక్కడ ఈ విధంగా చేస్తున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే నా దగ్గర 2500 డైమండ్స్ అయితే ఉన్నాయి చూసుకోండి. సో ఈ 2000 డైమండ్స్ మళ్ళీ హైడ్ అవుట్ ఈవెంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ స్పిన్ చేద్దాం. సో అగైన్ హైడ్ అవుట్ ఈవెంట్ ఓపెన్. సో మళ్ళీ స్పిన్ ఫటాఫట్ స్పిన్ చేసుకుంటా వెళ్ళిపోదాం. సో చాలా బాగుందన్న. సో ఎవరెవరికైతే వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. సో నాకైతే వచ్చిందన్న. సో చూడండి ఈ విధంగా అయితే మనం అయితే స్పిన్ కొడుతూ ఉండాలి. సో ఇక్కడ చూడండి 200 ఈ విధంగా స్పిన్ కొడుతూ ఉంటే మనకైతే డైమండ్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి నాకైతే డైమండ్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన దగ్గర 2700 డైమండ్స్ ఉన్నాయి. సో మళ్ళీ సేమ్ ఇదే విధంగా స్పిన్ చేస్తూ ఉంటుందా నేను. సో స్పిన్ చేస్తూ ఉంటే మనకైతే 3000 డైమండ్స్ అయితే అయిపోయినాయి. సో మళ్ళీ స్పిన్ చేస్తున్నా అన్న. సో అన్లిమిటెడ్గా డైమండ్స్ అయితే వస్తున్నాయి. సో ఇదేం గ్లిచ్ నాకైతే అర్థం కావట్లేదు. సో తొందరలోనే గ్లిచ్ అయితే ఫిక్స్ చేస్తాడు అనేది నేను అనుకుంటున్నా. సో అందుకే ఫాస్ట్గా స్పిన్ చేస్తున్నా. సో 4000 డైమండ్స్ అయిపోయినాయి మన దగ్గర అప్పుడే. సో ఇదైతే నాకు మెయిన్ అకౌంట్ అయితే కాదు. సో అందుకే చేస్తూ ఉన్నా, మైనస్ పడ్డా ఏం కాదు. సో ఇదైతే మనదైతే మెయిన్ అకౌంట్ అయితే కాదు కాబట్టి నేనైతే ఇట్లా చేస్తూనే ఉన్నా. సో వీటన్ని మెయిన్ అకౌంట్ కాకపోతే ఏం లాభం అన్నానంటే, సో వీటన్నిటిని అయితే గిఫ్ట్ పెట్టేసుకుంటే నేనైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మన దగ్గర 4000 డైమండ్స్ ఉన్నాయి. సో మళ్ళీ అగైన్ అదే 200 అయితే చేస్తున్నా. సో నాకైతే మాటలు కూడా రావట్లేదు. సో ఇన్ని డైమండ్స్ని ఒకేసారి చూసేవారికి, సో ఇప్పుడైతే మన దగ్గర చూసుకున్నట్లయితే ఎన్ని డైమండ్స్ ఉన్నాయి. సో 5000 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ స్పిన్ చేస్తూనే ఉన్నా. ఇట్లా నేను చాలా లేట్గా చూసిన. సో ఒకవేళ నేను ఫాస్ట్గా చూసుకుంటే ఈ పాటికి నా దగ్గర 1,00,000 డైమండ్స్ అయితే ఉంటుండే. సో చాలామందికి అయితే డైమండ్స్ వచ్చినాయని అయితే విన్నా. సో ఇక్కడ చూసుకుంటే 4000 డైమండ్స్ ఉన్నాయి మన దగ్గర. సో మళ్ళీ స్పిన్ చేస్తూనే ఉన్నా. ఇక్కడ 4000 డైమండ్స్ కాస్త మనకు 7000 డైమండ్స్ అయితే అయిపోయినాయి. 6800 డైమండ్స్ కాబట్టి 7000 డైమండ్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ స్పిన్ చేస్తూనే ఉన్నా. ఫస్ట్ టైం డైమండ్స్ స్పిన్ చేసినప్పుడు బాధేస్తలేదు, ప్రతిసారి బాధేస్తుంటే డైమండ్స్ ఒడిచిపోతున్నాయని. సో ఇప్పుడు ఫాస్ట్గా డైమండ్స్ ఒడవట్లేదా, ఒడవట్లేదే అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 5000 డైమండ్స్ మనం 6000 డైమండ్స్ ఖర్చు పెట్టేసినాం. ఇప్పుడు 4000 డైమండ్స్ ఖర్చు చేసినాయి. సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్ళిపోదాం. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి డైమండ్స్ యాడ్ అయినో లేదో చెక్ చేద్దాం. సో స్పిన్ చేసిన. సో ఎర్రర్ వచ్చేసింది. చూసుకున్నట్లయితే మన దగ్గర 8000 డైమండ్స్ అయితే ఉన్నాయన్న. సో మామూలు విషయం కాదు. సో మన దగ్గర అయితే 9800 డైమండ్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఈవెంట్ అయితే ఇదైతే ఇప్పుడైతే ఎర్రర్ అయితే వస్తుంది, అంటే ఐ మీన్ గ్లిచ్ ఫిక్స్ చేసినట్టుంది. సో మన దగ్గర 10000 డైమండ్స్ అయితే ఉన్నాయి, ఒక 200 తక్కువ కానీ. సో మనకు 10000 కంటే ఎక్కువ డైమండ్స్ వచ్చినాయి అన్నట్టు. సో మనకి ఏమేమి వచ్చినాయి చూద్దాం. సో ఓపీ అన్న, సో 10000 డైమండ్స్ ఎంతమంది వేరే చేసినా, సో 1,00,000 అని ఎందుకు పెట్టినామన్నా అని అనొచ్చు.
సో 1 లక్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే, సో ఒకవేళ నేను ఫాస్ట్గా చూసుంటే 1 లక్ వచ్చేది. మీరు కావాలంటే చూసుకోండి. సో చాలామందికి 1 లక్ డైమండ్స్ కూడా వచ్చినాయి. సో ఒకసారి చార్జెస్ చూసుకోండి. అందుకే నేను అట్లా పెట్టినా అన్న. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అన్న. సో మనకైతే ఇన్ని వస్తాయని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని డైమండ్స్ మన అకౌంట్లో ఉంటాయని చెప్పి. సో నేను అయితే వీటన్నింటినీ ఫాస్ట్గా అయితే స్పిన్ చేస్తూ ఉన్నా. సో ఇంకా బ్యాలెన్స్ దగ్గర 2000 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇది కాకుండా ఇది నేను లాస్ట్ వీడియో అంటే ఫస్ట్ క్లిప్ ఇది. సో లాస్ట్లో పెడుతున్నా. సో నా దగ్గర ఇంకా 4000 డైమండ్స్ ఉన్నాయన్న అకౌంట్లో వచ్చేసి. సో అన్నింటిని అయితే స్పిన్ చేస్తున్నా. సో అన్నింటినీ స్పిన్ చేస్తున్నా. సో ఓపీ అన్న. సో కంగ్రాచులేషన్స్ అని అంటూనే ఉన్నాయి. సో అన్ని డైమండ్స్ పెట్టి స్పిన్ చేస్తున్నా నేనైతే. టోకెన్స్ కాదు, డైమండ్స్ పెట్టి స్పిన్ చేస్తున్నా. మన దగ్గర 4000 డైమండ్స్ ఉన్నాయన్న. సో అందుకే స్పిన్ చేసి ఫస్ట్ వీడియో యాక్చువల్గా నేను లాస్ట్ పెడుతున్నా ఈ క్లిప్ని. సో ఓకే అన్న, వీడియో నచ్చినైతే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫుల్ హ్యాపీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అన్న. సో వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోకండి అన్న. సో చూసిన ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో పెట్టుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను అన్న. సో ఇక్కడ చూడండి, నేనైతే మళ్ళీ స్పిన్ చేస్తాను. మనకైతే మళ్ళీ డైమండ్స్ అయితే వస్తాయి. సో చూడండి, అగైన్ 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 డైమండ్స్ అయితే వస్తూనే ఉంటున్నాయి. సో అగైన్ 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 అగైన్. సో ఎన్నిసార్లు స్పిన్ చేస్తే మనకు అన్నిసార్లు డైమండ్స్ అయితే వస్తున్నాయి. సో హ్యాపీ, బట్ మైనస్ పడితే పర్లే పడని, ఎందుకంటే ఇది మెయిన్ అకౌంట్ కాదు. సో 700 డైమండ్స్ అయితే అయిపోయినాయి. 400 డైమండ్స్ ఉండే, ఇప్పుడు 1700 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ చూసుకొని మీకు చూపిస్తాను. సో ఇక్కడ 2000 అయితే అయిపోతాయి. సో గిఫ్ట్ పంపించుకుంటాను. సో గిఫ్ట్ కూడా మైనస్ చేస్తాడా అంటే చేయలేడు, ఎందుకంటే సో మ్యాక్సిమం మనం పంపించుకున్న గిఫ్ట్ని అయితే తీసేయలేడు, ఓన్లీ డైమండ్స్ మాత్రమే తీసేయచ్చు. సో అందుకే గిఫ్ట్ అయితే పంపించుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్న. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో కొంచెం బెల్ ఐకాన్ అంతా అలా పెట్టుకోండి.